70-80 దశకాల్లో హీరోలు ఎవరు అయినా యాక్షన్ సీన్ లో రియల్ స్టంట్ చేసేవాళ్లు కాదు. ప్రమాదకరమైన స్టంట్ల కోసం డూప్లను పెట్టి లాంగ్ షాట్లను చేసి నిజంగా ఆ హీరోలే చేసినట్టు బిల్డప్ ఇచ్చేవాళ్లు దర్శకులు. ముఖ్యంగా మన టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణాలు అయితే అసలు ఆ స్టంట్ల జోలికి వెళ్లే వాళ్లే కాదు. కానీ అదే టైంలో ఒక హీరో మాత్రం అసలు డూప్లనే దగ్గరికి రానిచ్చేవాడు కాదు. ఆయన పేరు జయన్. ఆయన మలయాళ ప్రేక్షకులకు యాక్షన్ హీరో. నిజంగా చెప్పాలంటే ఆయన మలయాళ తెరకు ఫస్ట్ యాక్షన్ హీరో. ఆయన మలయాళంలో దాదాపు 120 సినిమాల్లో నటించారు. ఆయన మాలీవుడ్లో యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు అని చెప్పవచ్చు. జయన్ ఇండియన్ నావీలో ఆఫీసర్గా పనిచేసేవాడు. సినిమాల్లో నటించాలి అనే కోరికతో తన కజిన్ అయిన జయభారతి రికమెండేషన్తో యాక్టర్గా మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తక్కువ కాలంలోనే యాక్షన్ హీరోగా విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నాడు జయన్. ఎలాంటి ప్రమాదకరమైన స్టంట్ అయినా తనకు తానే ముందుకు వచ్చి సింగిల్ టేక్లో ఓకే చేసేవాడు. యాక్షన్లో స్టైల్, యాక్టింగ్లో వైవిధ్యత, డైలాగ్ డెలివరీలో ప్రత్యేకత జయన్ను మలయాళ ఇండస్ట్రీలో సూపర్ హీరోని చేశాయి. అయితే ఆ విన్యాసాలే అతని ప్రాణాలు తీస్తాయని మాలీవుడ్లో ఎవరూ ఊహించలేదు. 1980 నవంబర్ 16న ఆయన కొలిలకం అనే సినిమాలో ఒక ప్రమాదమైన షూటింగ్లో పాల్గొన్నాడు. ఎగురుతున్న హెలికాప్టర్ను పట్టుకొని కిందికి వేలాడుతూ విలన్తో ఫైట్ చేయడం షాట్. అంతటి డేంజరస్ షాట్ను జయన్ 3 షాట్లలోనే కంప్లీట్ చేశాడు. పర్ఫెక్షన్ కోసం మళ్ళీ ఒక షాట్ చేశాడు. అయితే అతను వెళ్తుండగా సడన్గా హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయి కిందికి పడిపోయింది. జయన్ నేలకు, హెలికాప్టర్కు మధ్యలో చిక్కుకొని ప్రాణాలు వదిలేశాడు. ఆయన మరణం మలయాళ సినీ ఇండస్ట్రీకే కోలుకోలేని షాక్. ఆయన మృతదేహాన్ని చూడ్డానికి కేరళలో 200,000 మంది వచ్చారు. అభిమానులు అయితే శోకాన్ని తట్టుకోలేకపోయారు. అలా 80స్లోనే మాలీవుడ్లో ఒక ధృవతార నేలరాలిపోయింది. ఇలా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.